గారు, సార్ రైతు ఇన్వైట్, అసలు కృష్ణ రావు గారు. This is the first establishment here that we are very excited for being here and conducting this program. So now, I would like to call... చేస్తున్నాను. ఈరోజు విద్యార్థులకు చదువుతో పాటు
క్రీడలు ఎంతో అవసరం. ఆ క్రీడల పట్ల విద్యార్థులకు శారీరక మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయి. కొన్ని పాఠశాలలో విద్యార్థులకు క్రీడా మైదానం లేక అలా చదివే విద్యార్థులు చాలా క్రీడలకు దూరం అవుతారు. కానీ ఈ పాఠశాలలో విద్యార్థులకు విశాలమైన మైదానం ఉండట్ల విద్యార్థులు క్రీడలో రాణించుకుంటూ ఇలా చదివే విద్యార్థులు అదృష్టంగా భావించవచ్చు. అదే విధంగా విద్యార్థులు చక్కని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆశిస్తూ దీవిస్తూ ముగిస్తున్నాను. అవకాశించిన అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నా. గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న మీడియా మీడియాకులకు నమస్కారాలు చెప్పుకుంటూ, నిజంగా ఇది నేను మనస్ఫూర్తిగా ఈ స్కూల్ యజమాన్యాన్ని అభినందిస్తున్నాను. వారు స్కూల్ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే ఇంత గ్రాండ్గా సక్సెస్గా వాళ్ళు క్రీడోత్సవాలు నిర్వహించడం నిజంగా అభినందనీయం. వాళ్ళు ఇదే స్పిరిట్ని ఇట్లే కొనసాగిస్తూ జగిత్యాల జిల్లాలోనే అన్ని స్కూళ్ళకు ఒక మోడల్ స్కూల్గా మన సూర్య గ్లోబల్ స్కూల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఎంత అవసరమో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా అంత అవసరం. కంపల్సరీ ఈ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా వారికి ఇష్టమైన ఏదో ఒక క్రీడ మీద మక్కువ పెంచుకొని కంపల్సరీ అది టెన్నిస్ కానివ్వండి, షటిల్, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్, ఏదైనా ఒకటి మనం ఎంత చదివినా కూడా ఒక చదివే అంటే లైఫ్ సమ్ స్టేజ్లో ఏముండదు మనకి. మళ్ళా చదువుతో పాటు మనకు ఒక గేమ్ అనేది ఉంటే మనం మెంటల్గా ఎక్కడైనా ఎప్పుడైనా అలసిపోయినప్పుడు కానీ స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కానీ మనకంటూ ఒక గేమ్ వచ్చి ఉంటే కొంచెం కాలక్షేపం మనకున్న మన మానసిక ఒత్తిడినంతా మనం ఫ్రీ చేసుకోగలుగుతాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్, నా పర్సనల్ అప్పీల్, ప్రతి ఒక్కరూ మీ ఇష్టం మీకు నచ్చిన గేమ్ మీ పీటీ సార్ గారు చెప్పండి, అథ్లెటిక్ గాని నుంచి మొదలు పెడితే లాస్ట్ క్రికెట్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక గేమ్లో ప్రావీణ్యం పొందాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవగాహన మీటింగ్ కుటుంబంలో ఆహ్వానించిన గ్లోబల్ స్కూల్ యజమాన్యానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ల్యాండ్ దానితో అన్ని స్కూళ్ళు కూడా కంజెస్టెడ్గా ఉంటున్నాయి. అయినప్పటికీ ఈ స్కూల్ వాళ్ళు 1 ఎకరా ల్యాండ్లో పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉంచడం అనేది స్కూల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది పెద్ద కమర్షియల్ అయిపోయిన రోజులలో ఈ 1 ఎకర్లో కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇంకొన్ని క్లాసులు అరేంజ్ చేయాల్సింది పిల్లల హెల్త్ కోసం, మానసికంగా డెవలప్ కావడానికి అంత కేర్ తీసుకున్నందుకు వారిని మా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇక్కడ పనిచేసే అధ్యాపకులు కూడా అదే కమిట్మెంట్తో అందరూ పనిచేసి చిన్నపిల్లలను మీరు రేపు మన దేశానికి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మనకు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా కావాలా, స్పోర్ట్స్ అనుకునే ఉద్దేశంతో వాల్యుబుల్ 1 ఎకర్ ల్యాండ్ పెట్టి మనకు మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు మేనేజ్మెంట్ అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ డింట్ హ్యావ్ ఎనీ ప్లే గ్రౌండ్ ఈవెన్ ద స్కూల్ ప్రిన్సెస్ ఆల్సో. మీరు చాలా లక్కీ అయినా ఎందుకంటే ఇట్లాంటి స్కూల్లో చదువుతున్నందుకు ఇంత మంచి ప్లే గ్రౌండ్, ఇంత మంచి వాతావరణం ఉన్నందుకు. కాబట్టి మీరు చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా రాణించి మీ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతిష్ట బాగా ఇమడించాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు. మన సూర్య గ్లోబల్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇచ్చేటువంటి పెద్దలు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ముఖ్య అతిథులు శ్రీ కిషన్ రావు గారికి, అలాగే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం టైం ఇచ్చి పెంచినటువంటి పెద్దలు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేష్ గారికి, అలాగే మై బెస్ట్ ఫ్రెండ్ వైస్ ఎంపీ గంగ మహేష్ గారికి, జగిత్యాల రూరల్ ఎస్ఐ గారు,
ఆత్మీయులు సతీష్ గారికి, అలాగే మై బ్రదర్ హరిచంద్ర గారికి, రష్టమణి గారికి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు, విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ అనేది 4 or 5 days అంటే మనకి షెడ్యూల్ బట్టి 3 days or 4 days బట్టి మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పిల్లల్లో కూడా ఒక చదివి కాకుండా వాళ్ళు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. అందుకే ఈ యొక్క మన ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా సిద్ధార్థ గాని, మానస గాని, జ్యోతి గాని, మన యొక్క సూర్య గాని అన్నింటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డేస్ లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ కోపం తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విచ్చేసినటువంటి పెద్దలు, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా విచ్చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మన సూర్యాస్త సూర్య బృందం సూర్య ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అది వైల్ బట్ ఇది ట్రై చేస్తారు మరి. సిక్స్ ఓకే బాల్ జరిగింది, బాగా వచ్చింది.